మా అమ్మకి 100 సార్లు చెప్పినా గుడ్డలు లేకున్నా పెట్టకాక మానే కాదులు అందరి పిల్లలు ఎట్టుండారు నేను ఎట్టునమ్మా అందరి పిల్లలు గుడ్డలు వేసుకొని సైగ్గా సంకల్లో పెట్టుకొని పోతా ఉంటారు నువ్వు 24 గంటలు నా గుడ్డలు తీసే సీదులో పెడితివి పక్కింట్లో చూడా సరోజనత్తకి కూతురు పుట్టింది ఆ ఇమ్మి రేపో మాపో పెద్ద అవుతాది రేపు నన్ను చూసి ఏమనుకుంటుంది అమ్మే కాదుమ్మా నువ్వు చేసే పని ఏంది బగిశాట్ల పని కదా నాకు ఎన్నే గుడ్డలేమ్మా తల్లి అని చెప్పి 100 సార్లు చెప్పినా మా నాయన ఏమో పొద్దున్నే పోతాడు సాయంత్రం ఫుల్లుగా దాగొచ్చాడు నీతో కొట్టాడు పెట్టుకుంటాడు కాదమ్మా నన్ను ఉయ్యాలా పారేస్తారు ఊంపే నాదుడే లేకపోయా నన్ను ఊంపేటప్పుడు నేను నిద్రపోయేటప్పుడు మీ కొట్లాడుతూ తెల్లార్దులు మేల్కుంటున్నాయి అట్టన్న ఏడ్చి నన్ను పట్టించుకుంటారని గొక్కబెట్టి కావాలని ఏడ్చిని ఇంకా నన్ను చూసి మీరు ఓయమ్మ పిల్లోడు ఏడుచున్నాడు కడుపు నొప్పేమో వచ్చిందని చెప్పి నాకు లేనిపోని వా మాటరంతా దాపిచ్చిరి అదంతా తాగలేక నా మూతంతా మంటెక్క ఏమి చేశాను నేను కాదమ్మా మన ఎదురింట్లో రామక్క పెళ్ళని చుట్టాలందరూ వచ్చా కాదమ్మా వచ్చినోళ్ళు వచ్చినట్టు ఒకరు మార్చి ఒకరిని నెత్తుకుండా కాదమ్మా ముద్దుగా ఉండాలని చెప్పి మూతంతా నలిపి పెట్టా కాదమ్మా పక్కింటి గంగ వచ్చి 24 గంటలు నన్ను సంకలో పెట్టుకొని అల్లో ఉల్లో అన్నప్పుడంతా ఆయవ్వ వేసుకున్న ఒక్క కింగలంతా నా నోట్లో పడా కాదమ్మా ఆ ఒక్క కింగలంతా నేను పీర్చుకొని నాకు లేనిపోని జలుబు చేశా ఆ జలుబు చేసి మెత్తంగా ఉండే తొలికి నాకేమో సందులు వచ్చినాయి అని చెప్పేసి మంత్రగారి కాడికి దొడుకొని పోతివి ఓడి యాపమాన తీసుకొని నా బోన్నెత్తి మీద అదరగొట్టా ఆ మంత్రగాడు కొట్టే దెబ్బలకు నేను తట్టుకోలేక కివ్వని ఏడిస్తే ఆ మంత్రగాడు నా ఏడుపు చూసి నీ ఎప్పికి తాయితి కట్టాలని చెప్పేసి ఓడి ఆంజనేయులు పిల్లలు తెచ్చి నా నడ్డీపుకు నా మొలతాడికి బిర్రుగా కట్టా ఇంకా మీరు నన్ను ఇంటికి తీసుకొని వచ్చి నీళ్లు పోస్తే అయ్యి పడతాయమ్మా తల్లి వాతలో నాకు తెలుసుమ్మా నా బాధ కాదమ్మా మా నాయన నువ్వు షాంపులు పోసుకొని బాగా తలస్నానం చేస్తారు నాకేమో గంపడ నెత్తి మీద ఆముదం పెడతారు పక్కింట్లో రాధమ్మ కూతురు కీర్తి నన్ను చూసి నవ్వుతా ఉండాలమ్మా ఎప్పుడన్నా కాలం బాగలేనప్పుడు చిన్నపాటి జ్వరం వస్తే హాస్పిటల్కి దూడుకొని పోతే డాక్టర్ నాకు సూతియాలంటే డాక్టర్ అంతా ఇప్పేస్తారు కదమ్మా నాక కాదమ్మా రేపు పెద్దయినాక బజార్లో ఏం ముఖం పెట్టుకొని తిరగాలమ్మా నేనా కాదమ్మా నేను బొద్దుగా లావుగా ఉండాలని చెప్పేసి పక్కీతిలో శాంతం వచ్చేసి పాసినోడితోనే ముద్దు పెట్టుకుంటే నన్ను ఇంకా రోజు పాసినోడితో ముద్దు పెట్టుకుంటున్నదని చెప్పేసి ఆ ఎత్త మీద నేను ఉచ్చబోచ్చిని ఇంకా ఎత్త ఒరే నా బట్ట నా మీద ఉచ్చంతా పోసినావని చెప్పేసి నా మీద కోపంతో ఇంకా 10 ముద్దులు ఎక్స్ట్రా పెట్టా ఒక ముద్దు పెట్టినప్పుడే సరిపోయింటే సరిపోయిండో ఇంక నేను ఉచ్చబోసి తలకి 10 ముద్దులు పెట్టా నా మిట్టుతో నేనే కొట్టుకునేట్టు అయిపోయా కాదమ్మా మొన్న ఒక రోజు నన్ను ఉయ్యాల బండేసి నువ్వు ఒక్కదానివి అంగడకపోతివి కాదమ్మా నాకు ఉయ్యాలు ఊంపేవాళ్ళు లేకపోయా నేను మధ్యలో లేచి నీలికి కింద పడితిని నా బోడుగుండి బగిలే నన్ను ఇడిచిపెట్టి యాడికి పోవుతుమ్మా కాదమ్మా నేను పుట్టినప్పటి నుంచి కానుపులు చేసే కాంతమ్మ దగ్గరే నాకు స్నానాలు చేపించినావు కదమ్మా ఇంకా ఆ ఎత్త చూసి నా కాళ్ళు నా ముక్కు నా తలకాయ ఒత్తుతా ఉండదమ్మా సరిగా వచ్చాయని నెప్పికి తట్టుకోలేకుండా అమ్మా అమ్మా స్నానాలు చేపించదన్న నేర్చుకొని నాకు స్నానాలు చేయండిమ్మా ఆ ఒత్తేదేంది నువ్వే ఒత్తు ఆ కానుపులు చేసే కాంతమ్మ దగ్గర ఇచ్చారో ఆమె గట్టిగా ఒత్తుతాందమ్మా తట్టుకోలేకపోతా ఉండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి